హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మా. సో ఫస్ట్ టైం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు ఆంధ్రాలో జరుగుతున్న ఎలక్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు, సార్ ఈసారి వచ్చే ఎలక్షన్స్ ఎవరు సీఎం అవుతున్నారంటే మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే రెండోసారి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో దాని గురించి అంటే ఒక ఓడిపోయిన గురువు గారు ఒక ఓడబోయే శిష్యుడి గురించి చెప్పిన మాట అన్నమాట. అంతే కదా, లాస్ట్ టైం అంటే కేసీఆర్ హవా నడిచింది. 2019లో కేసీఆర్ గారు 1000 కోట్లు పంపించారు జగన్మోహన్ రెడ్డి గెలుపుకి అని మనం విన్నాము. సో ఈసారి ఇక్కడ అసలు ఈయనకే దిక్కు లేకుండా ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆయనకి ఒక సీట్ అయినా వస్తుందా రాదా అనే ఒక సందేహంలో ఉంది. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ని మార్చాడో ఆయన దశాదిశ అంతా మారిపోయింది. ఆయనకి డిపాజిట్లు కూడా వస్తాయో రాదా అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. ఈయన పోయి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా ఆ విధంగా చూసుకుంటే నిజంగానే కేసీఆర్ చాలా బెటర్గానే పాలించాడు మనం జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే. వాళ్ళిద్దరిలో మనం ఎవరు బాగా చేశారు అంటే ఖచ్చితంగా కేసీఆర్కే చంద్రశేఖరరావు గారు బాగానే చేశారు. అయితే ఆయనకి ఎక్కడ నెగిటివ్ వచ్చిందంటే ఆయన పట్టించుకోకపోవటం, ఆయన దురహంకారం చూపించి గత ఫస్ట్ 5 ఏళ్ళు బాగానే ఉన్నాడు. ఆయన సెకండ్ 5 ఏళ్లలో నాంతటి వాడు లేడు అనుకున్నాడు. అందుకని ప్రజలు నువ్వు భూమి మీదే ఉండాలమ్మా, భూమి మీద ఉండు అని చెప్పి ఆయన భూమి మీద ఉంచారు ఆయన్ని ఓడించి. కాబట్టి అది ఆయన కనువిప్పైంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దూసుకెళ్ళిపోవడం, కాంగ్రెస్ పథకాలు ప్రజలను ఆకర్షించటం, అంటే పథకాలే ఆకర్షిస్తాయి అంటే కొన్ని పథకాలు ఆకర్షిస్తాయి, పథకాలు ఒక్కటే గట్టెక్కించవు మనని. ఎందుకంటే కేసీఆరే అందుకు ఉదాహరణ. నేను రైతు బంధు ఇచ్చాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ప్రజలు నన్ను ఎన్నుకుంటారు. మీరేమంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి పథకాలు ఆకట్టుకున్నాయా లేకపోతే కేసీఆర్ గారి అహంకారం ఇక్కడ ప్రజల్లో వెళ్ళిందా? పథకాలు ఒకటే కాదండి, అదే చెప్తున్నా. పథకాలు కొంతవరకు మన గట్టెక్కిస్తాయి, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చరిష్మా డెఫినెట్గా కాంగ్రెస్కి ప్లస్ అయింది. ప్లస్ ప్రజలు కూడా ఒక మార్పు కోరుకున్నారు. 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఒక దశాబ్ద కాలం ఏలేడు ఆయన. ప్లస్ ఆ తెలంగాణ అనే ఒక మాట మీద ఆయన ఉన్నాడు తప్ప ఆయన కొత్తగా ఆయన చూపించింది లేదు. సి, మీరు ఉద్యమ పార్టీ అని నిరూపించుకున్నారు తప్ప ఉద్యమ పార్టీ కాదు, నేను ప్రజలకి సంబంధించిన పార్టీ అని ఆయన నిరూపించుకోలేకపోయారు. ప్రతి సందర్భంలోనూ దాన్నే వాడుకున్నారు ఆయన. ప్లస్ చాలామందికి అన్యాయం చేశారు, వాళ్ళు నిజంగా హెల్ప్ చేయాల్సిన వాళ్ళకి చేయలేదు. ఇవన్నీ కలిపి ప్రజల్లో ఒక నెగిటివ్ ఇది కూడా వచ్చింది. అంటే అర్బన్ ఓట్లు ఆయనకి పడ్డాయి కానీ రూరల్గా పడలేదు ఈసారి, అది చిత్రం. యాక్చువల్గా నేను రైతు బంధు ఇచ్చాను, రూరల్లో నాకు వచ్చేస్తాయి, ఊళ్ళల్లో అందరు నాకు ఓట్లు వేస్తారు అనుకున్నారు. ఎలక్షన్ లాస్ట్ మూమెంట్లో కూడా రైతు బంధు వేశాడు ఆయన, అయినా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి డీబీటీ ఇస్తున్నాడు 8000 కోట్లు ఏకంగా 14000 కోట్లు 14000 కోట్లు ఆయన గట్టెక్కిస్తాయని ఆయన అనుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు ఇలాగే ఎదురు దెబ్బ తింటాడు ఎవరు, మన కేసీఆర్ లాగా. ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ ఈరోజు శిష్యుడిని మెచ్చుకుని శిష్యుడు ఏదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంటున్నాడు ఆయన. ఒక్కసారి ఈయన కనుక వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి అక్కడ పర్యటించాడు అనుకోండి, జనాలు ఆయనకి ఎంత బుద్ధి చెప్పాలో కేసీఆర్కి అంత బుద్ధి చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని ఖచ్చితంగా ఇన్ని సర్వేలు చెప్పాక వీళ్ళందరూ కొత్త సర్వేలు చెప్తున్నారా? ఎవరు కేసీఆర్? మొన్న కేటీఆర్ కూడా అన్నట్టున్నాడు కదా జగన్ వస్తాడు అన్నట్టుగా, అంటే డైరెక్ట్గా చెప్పలేకపోయాడు, ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పాడు. అంటే తెలంగాణ ప్రజల కన్నా ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు అనే విధంగా చెప్పాడు. అంటే ఇక్కడ ఆంధ్ర అప్పుడు ఆయన కించపరచుకున్నాడా? తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంత తెలివైన వాళ్ళు ఎవరూ లేరు. ఆంధ్ర ప్రజలు కూడా అఫ్కోర్స్ తెలివైన వాళ్ళు, కాకపోతే లాస్ట్ టైం వాళ్ళు మోసపోయారు. ఆంధ్ర ప్రజలది ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ ఇదండి. ఆంధ్ర ప్రజలని కాదండి, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు, తెలుగు వాళ్ళు తెలివైన వాళ్ళు, మనం అలా తీసుకోవాలి. కాబట్టి ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అంటే మామూలుగా కొట్టరు వాళ్ళు, తరిమి కొడతారు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆయన్ని, కేటీఆర్ని. కాబట్టి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా తెలివైన వాళ్ళే, వాళ్ళ ఉనికిని ఎక్కడున్నా కాపాడుకుంటారు వాళ్ళు. వాళ్ళు 10 మందికి హెల్ప్ చేసే తత్వం వాళ్ళది. వాళ్ళు ఏమి తీసుకోరు, ఇచ్చేసి వస్తారు. మీరు మనకు అందుకు మద్రాసే ఉదాహరణ, మళ్ళీ ఇప్పుడు తెలంగాణనే ఉదాహరణ. విడిపోవటం అనేది జరిగాక ఆంధ్ర వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? హెల్ప్ చేస్తూనే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు బిజినెస్లు చేస్తున్నారు, 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కాబట్టి మనం విడదీసి మాట్లాడద్దు. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెగ్గడు. ఇప్పుడు ఈయన ముందు ఈయన లోక్సభ సీట్లు 17 సీట్లు లోక్సభ స్థానాల ముందు గెలవడం చూసుకోమనండి. పక్క వాళ్ళ గురించి ఆయనకి ఎందుకండి? ముందు ఆల్రెడీ నీకు బొప్పి కట్టింది నెత్తి మీద,
ఆల్రెడీ నువ్వేమో ముఖ్యమంత్రి కాలేకపోయావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కుర్చీ ఎలా లాక్కోవాలనే దాంట్లో ఆయన బుర్రంతా పనిచేస్తోంది. 6 నెలల్లో ఈయన బీజేపీలో చేరిపోతాడు అది ఒక్కటే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 6 నెలల్లో బీజేపీకి వెళ్ళిపోతాడు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పుడు ఒకళ్ళు కుర్చీలో కూర్చున్నాక వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చి ఊపిరి తీసుకోవడానికి టైం ఇచ్చి నువ్వు ఆగాలి కదా, నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు ఏం చేస్తావు? నువ్వు పోయి పక్క ముఖ్యమంత్రి గురించి నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు డబ్బులు పంపించావు, నీ పని అయిపోయింది. కానీ ఇద్దరు కూడా మేడం, ఆయన అక్కడ బస్సులోనే తిరుగుతున్నాడు, ఈయన కూడా అలాంటి మొన్న చెప్పుకున్నాం మీకు గుర్తుంటే, ప్రతిదీ గురువుని ఫాలో అవుతాడు, ఈసారి బస్సు యాత్రకు మాత్రం శిష్యుని ఫాలో అయ్యాడు గురువు అని మనం చెప్పుకున్నాం మనం. అందుకని ఈసారి రివర్స్ లో ఈయన ఫాలో అవుతున్నాడు. అంటే ఇప్పుడు రోడ్ ఎక్కాడండి కేసీఆర్, ఈసారి ఫస్ట్ టైం మొన్న ప్రెస్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు, అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఇచ్చాడు. ఇంకొక విషయం మీకు చెప్పుకోవాలంటే, మనం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ చాలామంది చూశారు, చాలా వ్యూస్ వచ్చాయి, వాళ్ళకి జనాలకు అర్థం కావట్లేదు. జనాలు చూసింది ఎందుకంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు, మిగతా వాళ్ళు చూసారు ఈయన కొత్తగా ఏమైనా చెప్తాడా, ఏం చెప్తాడు, 5 ఏళ్ల తర్వాత మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాడని చూశారు. అదేదో చూడాలని లేదా ఇష్టపడి చూడలే జనాలు. బాబు గారు ఆల్రెడీ ప్రజల్లోనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ప్రెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ పెద్ద మనిషి ఇవ్వడు, మొదటిసారి 5 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చాడని చెప్పి ప్రజలు చూశారు. దానికి జూనియర్ ఎన్టీఆర్ ఓ పోస్ట్ పెట్టాడు, చాలా ఎక్కువ వ్యూవర్స్ వచ్చారని అదొక పోస్టు. దాని మీదేమో జనాలు ఇంకా ఎవరు వైసీపీ వాళ్ళు ఓకే వీళ్ళే బాగా చూసేశారని, అసలు విషయం వాళ్ళకి అర్థం కావట్లే. అందుకని ఏదైనా తొందరపడి మాట్లాడకూడదు, అందులో ఉండే లోతుపాతలు తెలుసుకుని నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. ఏదేమైనా ఇప్పుడు కేసీఆర్ చెప్పేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాడండి, కేసీఆర్ ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, ప్రజాక్షేత్రంలో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఒకసారి పర్యటించి రమ్మనండి ఒక్కరోజు, రేపు పొద్దున్న నుంచి రాత్రి వరకు, అప్పుడు ఆయనకి వాస్తవాలు తెలుస్తాయి. జగన్కి అంత అంటే మీరే చెప్తున్నారు ఒక శిష్యుడు అని చెప్పేసి జగన్, మరి ఒక గురువుని ఎందుకు జగన్ తెచ్చుకోలేదు ఇక్కడ ప్రచారానికి? ఈయనకే దిక్కు లేదని చెప్తున్నాను కదండి, ఈయన గెలిచుంటే ఆలోచించేవాడేమో, ఈయనే గెలవలేదు ఇక్కడ. ఇప్పుడు అసలు లోక్సభ ఎన్ని సీట్లు వస్తాయి, మెదక్ ఒకటే వస్తుందేమో అని అనుకుంటున్నారు, అది కూడా వస్తుందా రాదా అనే డైలమాలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన తెచ్చుకుని ఏదో ఏమంటారు పళ్ళు రాలగొట్టుకోవాలన్నమాట ఆయన. అంటే ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీగా ప్రకటించిన తర్వాత అక్కడ కూడా కొంతమంది ఇన్ఛార్జీలు పెట్టడం, ఇలాంటి ప్రయత్నాలు కూడా చేశారు కదా. అంటే నిజంగా చెప్పాలంటే కేసీఆర్కి అప్పట్లో కొంచెం ఆంధ్రాలో కూడా క్రేజ్ ఉండింది మీకు గుర్తుంటే. నిజంగానే కేసీఆర్ కొత్తలు బాగున్నాడండి, తన నోటితోటే తెచ్చుకున్నాడు, తన నోటి దోలతోటి అవసరానికి ఆంధ్ర వాళ్ళని అక్కును చేర్చుకుంటాడు లేకపోతే తిట్టిపోస్తూ ఉంటాడు, రెండు నాలుకల ధోరణి అయింది. అందుకని అసలు ఆయన వచ్చిందే ఆంధ్ర వాళ్ళ ద్వారా, మీకు తెలుసు నందమూరి తారక రామారావు గారు ఇవ్వబట్టే కదా. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల్లో ఇంకో తప్పిదం ఏంటంటే ఈయన డిప్యూటీ సీఎం ఇవ్వకపోవటం, దానివల్ల అలిగి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే, కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల కొంతమంది గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు, ఆ గొప్పతనం ఎంతకాలం ఉంటుంది అనేది మనం చూడాలి. ఇంకొకటి ఇప్పుడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి మాత్రం నెగ్గుతాడు అనేం భ్రమలు అక్కర్లా, కేసీఆర్ చెప్పాడు కాబట్టి నెగ్గుతాడు, కేసీఆర్ చెప్తే నెగ్గేస్తే ఇంక గొడవే ఉందండి, నేను ఒకసారి వెళ్ళి అలా పర్యటించి వచ్చేసి ఓటేసేయండి అంటే చాలు, ఆయన డీబీటీలు అక్కర్లేదు, ఇంత బుర్ర బదలు కొట్టుకోక్కర్లేదు, లండన్ పార్కు అక్కర్లేదు.